నెల్లూరు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు సిబ్బందితో జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు సమావేశమయ్యారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతి అధికారి బాధ్యత చేపట్టాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. మన కల్టగారి ఆధ్వర్యంలో ర్యాలీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ ఇంధన పొదుపు వారోత్సవాలు ప్రజలకు బాగా పొదుపు మీద అవగాహన కల్పించేందుకు జరుగుతూ ఉంది, ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఎనర్జీని మనం గౌరవ కల్టగారు చెప్పినట్టు మనకు ఎలక్ట్రిసిటీకి రిసోర్సెస్ కోల్ గ్యాస్ ఆయిల్ ఇటువంటి మనకు మెయిన్. సో మనం వాడే రోజుల్లో ఇలా వాడుకుంటే కలెక్టర్ గారు చెప్పారు ఈ ఆయిల్ కానీ మనకు ఉండేది 7% రిజల్ట్స్ కోల్డ్ వార్మింగ్కి అతి త్వరగా చేరే అవకాశం ఉంది. కాబట్టి మనం ఉన్న ఎనర్జీని వాడద్దని చెప్పం కానీ బట్ అవసరం లేనప్పుడు ఎనర్జీ యాజ్ సింపుల్ ఇట్ ఈస్ ఎవ్రీబడి కన్సర్న్. సో వెన్ పనులు చాలా ఉన్నాయి, అటువంటి వాటికి ఈ స్పందన కార్యక్రమం ఉపయోగిస్తూ ఉండాలని ఇక్కడ కొన్ని మీటింగ్స్ పెట్టిస్తున్నాం. మన డిపార్ట్మెంట్స్ నుంచి వాళ్ళు ప్రజెంట్ చేసే విషయాలు కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇవి కూడా ఇట్స్ నాట్ ఏ స్మాల్ టాస్క్, మనకు చాలా సింపుల్గా అనిపించవచ్చు. కాకపోతే టు గివ్ 1910 నుంచి చట్టాలు ఉన్నాయి మన దేశం వరకు ఎలక్ట్రిసిటీ సప్లై కోసం. 1886లో ఫస్ట్ టైం ఎలక్ట్రిసిటీ తోటి లైక్ కలిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో పాలసీ చేంజెస్ వచ్చాయి, చాలా రిఫార్మ్స్ జరిగాయి. చాలామంది ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి అది తెలియదే తెలియదు, ఇట్స్ టేకెన్ యాజ్ గ్రాంటెడ్ వస్తుంది రోజు. కానీ దాని వెనుక ఎంత పని ఉంటుంది అనేది, ఎవరో కోల్ బ్లాక్స్ కరిగిపోతున్నాయి, మన ఎనర్జీ అంతా కూడా ప్రెడామినెంట్లీ థర్మల్ ఎనర్జీ ఎక్కువ వాడుతున్నాము. కోల్ డిప్లీట్ అయిపోతూ ఉంటే ఆఫ్టర్ 2050 దెర్ నాట్ బి ఎనీ కోల్ దెన్, అప్పుడు ఈరోజు ఆయిల్ ఎలా అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నామో అలా కోల్ కూడా ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రపంచంలో కూడా అదే పరిస్థితి ఉంది. కోల్ కన్జర్వ్ అవ్వాలి అంటే వీ కెనాట్ డైరెక్ట్లీ కన్జర్వ్ అన్లెస్ వీ కన్జర్వ్ ది ఎనర్జీ. సో కన్జంప్షన్ డిమాండ్ మాత్రం విపరీతంగా పెరిగిపోతూ ఉంది. లెవెల్ అన్ని ఆఫీసెస్ వెళ్ళేటప్పుడు కనీసం కంప్యూటర్స్ మానిటర్ కూడా కట్టకుండా వెళ్ళిపోతున్నారు. మనం సిస్టమ్ మొత్తం కట్టక్కర్లేదు, ఒకవేళ అవసరం చూస్తే 25 అండ్ అబోవ్ పెట్టుకోవాలి టెంపరేచర్. రాపూర్ మండలం ఎన్ఆర్జిఎస్ వారి దగ్గర నుంచి కరెంటు బిల్లు బకాయి ఇప్పించండి. మీరు చూసుంటారు మహిళలు వచ్చి ఇచ్చేళ్ళారు. మహిళా సంఘాల వాళ్ళు ఎన్ఆర్జిఎస్ వాళ్ళు కలిపి ఒక బిల్డింగ్ అక్కడ ఒకటే మీటర్ ఉందంట షేర్ చేసుకుంటారంట. వాళ్ళు చెప్పడం ఏమిటంటే మాకు కరెంట్ బిల్ వచ్చింది, కరెంటు వాడకం అంతా వాళ్ళు చేస్తున్నారు, బిల్లు మమ్మల్ని కట్టమంటున్నారు. డీలింగ్ విత్ ది సిచ్యువేషన్ ఇప్పుడు ఎదురు కన్జర్వ్ చేసుకుంటే ఎదురు షేర్ చేసుకుంటే మీరు కరెక్ట్గా వాడుకుంటుంటే ఇంత ఎనర్జీ బిల్ రాదు. ఇప్పుడు మనం తెలియకుండా ప్రీపెయిడ్ వాడతాము. ఆల్ పవర్ కంపెనీస్ ఆల్సో దే పర్చేస్ ది పవర్ అండ్ సప్లై టు యూ, సో ఇట్స్ లైక్ ప్రీపెయిడ్ ఫర్ దెమ్ అండ్ ఫర్ యూ ఇట్ ఈస్ నాట్ ఈవెన్ పోస్ట్ పెయిడ్. యూఆర్ యూజింగ్ ఇట్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ జియో ఫ్రీజింగ్. సో వేర్ ఈస్ దిస్ గ్యాప్? అందరికీ అర్థమైన అనుకుంటున్నాను. 7 నుంచి 8 గంటలు పవర్ కట్ ఉంది తెలుసా మీకు అంశం? మన రాష్ట్రం కాదు బట్ వేరే రాష్ట్రాల్లో ఇప్పటికీ కూడా గ్రామాల్లో 8 గంటలు వాళ్ళు పవర్ సప్లై లేదు. ఎందుకంటే దే కాంట్ ఎఫోర్డ్. హియర్ సిచ్యువేషన్ ఇస్ డిఫరెంట్ బికాజ్ వీఆర్ గెటింగ్ వీఆర్ మిస్యూజింగ్ ఇట్ రేదర్ వేస్టింగ్ ఇట్. సో కొంచెం అందరూ కూడా ఎనర్జీ కన్జర్వేషన్ మీద దృష్టి పెట్టాలి, అన్ని డిపార్ట్మెంట్స్లో కన్జంప్షన్ తగ్గాలి.